నమస్కారం ఏసీటీ న్యూస్ కి స్వాగతం నేను మణిబాబు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పశ్చిమంలో పర్యటించిన మంత్రి వెల్లంపల్లి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కరోనాపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశం एससीसी तो भेटी अना पंचायतीराज शाख उन्नताधिकार परीक्ष एन्निकल निर्वहण पै पलु आदेशालु जारी चेसिना नीलम साहिन देशंलो उग्र रूपं दाल्चिना करोना ఒక్క రోజులోనే 89 వేలకు పైగా కొత్త కేసులు 714 మంది మృతి గుణదల విద్యుత్ సబ్స్టేషన్ ప్రాంగణంలో భారీ అగ్ని ప్రమాదం లక్షలు విలువ చేసే పరికరాలు అగ్నికి ఆహుతి మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది ఇక అప్డేట్ చూస్తే గత టీడీపీ పాలనలో విజయవాడ అభివృద్ధికి నోచుకోలేదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు అభివృద్ధి పేరిట టీడీపీ పాలకులు ప్రజలను మభ్యపెట్టారని ఆయన దుయ్యబట్టారు అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్న మంత్రి విజయవాడను మోడల్ నగరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తన సొంత నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి స్కూల్ సిబ్బందికి పలు సూచనలు చేశారు అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ముందుగా భవానీపురం ప్రాంతంలోని 42 43 డివిజన్లకు సంబంధించిన పాత ఎంఐజీ రోడ్ హెచ్బీ కాలనీ మసీద్ రోడ్డు అప్నా బజార్ రోడ్డు నుంచి బైపాస్ రోడ్ల వరకు సుమారు కోటి రూపాయలతో నూతనంగా చేపట్టనున్న రహదారుల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు అనంతరం రైతు బజార్ ప్రాంతంలో మంత్రి పర్యటించారు రైతు బజార్ని తనిఖీ చేసిన మంత్రి స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు విద్యుత్ సరఫరాలో లోపాలను మంత్రి దృష్టికి తెచ్చిన స్థానికులు రోడ్లు డ్రైనేజీ పనులు పూర్తి చేయని కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు సంబంధిత అధికారులతో మాట్లాడిన మంత్రి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హెచ్బీ కాలనీ వాసులు నీటి కష్టాలు తీర్చేందుకు సుమారు 3 కోట్ల రూపాయలతో చేపట్టిన వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయని మిగిలిన కొద్దిపాటి విద్యుత్ పనులు పూర్తి చేసి వాటర్ ట్యాంకును అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 42 43 డివిజన్లకు సంబంధించి 45 లక్షల రూపాయలు పెట్టి ఈ రోజు శంకుస్థాపన చేసుకున్నాం ఈ రోడ్లన్నీ కూడా చాలా టౌన్లో ఉండబట్టి వీటన్నిటిని నూతనంగా రోడ్లు వేసి ఈ యొక్క ప్రాంతవాసులందరికీ కూడా ముఖ్యంగా ఈ రోడ్లన్నీ కూడా అసౌకర్యంగా ఉన్నాయి వాటన్నిటిని కూడా 45 లక్షలు పెట్టి శాంక్షన్ చేసి ఈరోజు ఫౌండేషన్ వేసుకున్నాం రెండు మూడు నెలలలోపు ఈ రోడ్లన్నీ కూడా అవచేసి పూర్తిగా ఆధునీకరించే విధంగా ఎందుకంటే మనం వెనకాల ఆపోజిట్ సైడ్ చూసుకుంటే అప్నా బజార్ రోడ్డు కానీ అటు మన హౌసింగ్ బోర్డులో కానీ మన 300-450 అడుగుల కాలనీలో కానీ పూర్తిగా కూడా సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి చేసుకుంటూ ఎందుకంటే ఈ డివిజను ఎప్పుడు కూడా ఇంతవరకు అభివృద్ధి చేసిన పరిస్థితి లేదు ఈ యొక్క భవానీపురం ప్రాంతం అంతా కూడా ఇంతకుముందు ఎక్కువగా మొత్తం తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు ఉన్నారు అధికార పార్టీలు ఉన్నారు అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు అధికార పార్టీ ఎంపీలు ఉన్నారు ఎవరు కూడా విజయవాడలో అభివృద్ధి అనేది కనీసం ఆనమాలు లేకుండా కూడా చేశారు అప్పట్లో మళ్ళీ వచ్చి మొన్న ఎన్నికలకు వచ్చారు ఏదోదో చేస్తాను వాగ్దానాలు చేశారు ప్రజలు వాళ్ళు చేసిన దానికి సరైన బుద్ధి చెప్పారు 42 43 డివిజన్ మా కోట్రేట్ అన్నగారు డివిజన్లోన ఈరోజు పనులు మొదలవుతున్నాయండి శంకుస్థాపన చేసుకున్నాము ఇక్కడ అప్నా బజార్ నుంచి హెచ్పి కాలనీ మసీద్ రోడ్లు ఇవన్నీ బీటీ రోడ్స్ శాంక్షన్ అయినాయి వచ్చేది ఎండాకాలం కాబట్టి ఈ లోపే సివిల్ వర్కులన్నీ కంప్లీట్ చేసుకుంటే తర్వాత వచ్చే వర్షాకాలంలో మాకు బాగుంటుంది ప్రజలందరికీ సౌకర్యంగా ఉంటుందని మా సీఎం గారు మా మంత్రి గారు ఈ ఇవి మొదలు పెట్టామండి పనులు మొదలు పెట్టాం
విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుణదల విద్యుత్ సబ్స్టేషన్ లో చోటు చేసుకున్న ప్రమాదంలో విద్యుత్ శాఖకు చెందిన పలు పరికరాలు అగ్నికి ఆహుతయ్యి లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. విజయవాడలోని గుణదలలో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ ప్రాంగణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఉన్నట్టుండి అంటుకున్న మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. పెద్ద శబ్దంతో మంటలు ఎగిసిపడటంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. విద్యుత్ స్టేషన్ ప్రాంగణంలో ఉన్న ఓ పాత ట్రాన్స్ఫార్మర్ నుండి మంటలు వ్యాపించినట్లు తెలుస్తుండగా ఈ మంటలు వేగవంతంగా వ్యాపించి సమీపంలో ఉన్న విద్యుత్ పరికరాల గోడౌన్లోకి వ్యాపించాయి. గోడౌన్లో ప్లాస్టిక్ పరికరాలు ఉండటంతో మంటలు కూడా వేగంగా అంటుకున్నాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మొత్తం 2 ఫైర్ ఇంజన్లతో సుమారు గంట పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు అంటుకున్న ప్రాంతం సమీపంలోనే నివాస గృహాలు కూడా ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎగిసిన పొగ నగరంలో 2-3 కిలోమీటర్ల దూరం మేర వ్యాపించింది. ఇదిలా ఉంటే ఓ పక్షి విద్యుత్ తీగలను తగలటంతో మంటలు అంటుకున్నాయని ప్రాథమికంగా భావిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహినితో పంచాయతీ అధికారులు భేటీ అయ్యారు. పరిషత్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది కమిషనర్ గిరిజాశంకర్ చర్చించారు. ఎన్నికల్లో కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్సీసీ నీలం సాహ్ని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి నీలం సాహ్ని పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో ఎస్సీసీ ఈ సమీక్ష నిర్వహించగా ఇందులో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్లతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. బ్యాలెట్ పత్రాల ముద్రణ, పోలింగ్ సామగ్రి తరలింపు అంశాలపై చర్చించారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తి చేశామని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఎస్సీసీకి తెలిపారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం అంతా సన్నద్ధంగా ఉందని ఈ సందర్భంగా అధికారులు ఎస్సీసీకి తెలిపారు. ఇక ఎన్నికల సమయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఎస్సీసీ సూచించారు. ప్రధానంగా ఎన్నికల్లో కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతూ తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 89,129 మందికి కరోనా వైరస్ సోకినట్లు కేంద్రం ప్రకటించింది. ఇక వైరస్ దెబ్బకు ఒక్కరోజులో 714 మంది మృత్యువాత పడ్డారు. కరోనాతో ఒకే రోజు ఇంత పెద్ద సంఖ్యలో బాధితులు మరణించడం ఇదే ప్రథమం. దేశంలో కరోనా ఉగ్ర రూపం దాలుస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 89,129 కొత్త కేసులు బయటపడ్డాయి. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 89,129 మందికి కోవిడ్ వైరస్ సోకినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్త కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,23,92,260 పెరిగాయి. వైరస్ దెబ్బకు ఒకే రోజులో 714 మంది ప్రాణాలు కోల్పోగా, సెకండ్ వేవ్లో ఒకే రోజు ఇంత పెద్ద సంఖ్యలో బాధితులు ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారి. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 164,110 ఎగబాకింది. కొత్తగా 44,200 మంది కోవిడ్ నుండి కోలుకోగా, ప్రస్తుతం దేశంలో 659,909 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో ఇప్పటి వరకు 7,30,54,295 మంది కరోనా వ్యాక్సినేషన్ అందించినట్లు కేంద్రం తెలిపింది. ఇటు ఏపీలోనూ కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,398 మంది కోవిడ్ బారిన పడగా, వైరస్ కారణంగా 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 31,260 కరోనా పరీక్షలు నిర్వహించగా, వీటిలో 1,398 మందికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 9,05,946 ఎగబాకింది. గుంటూరు, చిత్తూరు, కృష్ణా, విశాఖ జిల్లాలో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నట్లు వైద్య అధికారులు తాజాగా విడుదల చేసిన
హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 273 పాజిటివ్ కేసులు నమోదు కాగా చిత్తూరులో 190, విశాఖలో 198, కృష్ణా జిల్లాలో 178, నెల్లూరు జిల్లాలో 163 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక కరోనా దెబ్బకు గుంటూరు నెల్లూరు జిల్లాలో ఇద్దరేసి చొప్పున చనిపోగా చిత్తూరు కడప కర్నూలు ప్రకాశం విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇక గడిచిన 24 గంటల్లో 787 మంది కరోనా బారి నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,51,77,364 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న వేళ పంచాయతీ సభ్యులకు ప్రమాణం ఎలా చేయిస్తారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ప్రశ్నించారు. ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి ఇదో ఉదాహరణ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. వెంటనే పంచాయతీరాజ్ కమిషనర్ వీటిని నిలుపుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ సర్కార్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న క్రమంలో పంచాయతీ సభ్యులు ప్రమాణ స్వీకారం ఎలా చేస్తారని, ఇది ముమ్మాటికి అధికార దుర్వినియోగమేనని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని ఆయన దుయ్యబట్టారు. ఈ మేరకు ట్వీట్ చేసిన సోము వీర్రాజు, రాష్ట్రంలో శాసనసభ శాసన మండలి సమావేశాలు నిర్వహించని ప్రభుత్వం కోడ్ అమల్లో ఉండగా పంచాయతీ పాలకవర్గ సమావేశం, సర్పంచుల పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహిస్తారని ప్రశ్నించారు. వెంటనే వీటిని నిలుపుదల చేయాలని ఆయన పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ ప్రసాద్ను డిమాండ్ చేశారు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై ప్రతి ఏటా నిర్వహించే వసంత నవరాత్రోత్సవాలకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ నెల 13వ తేదీ నుండి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉత్సవాల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆలయ అధికారులు కోరారు. ఈ నెల 13వ తేదీ నుండి బెజవాడ ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు ఆలయ అధికారులు ప్రకటనలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 13వ తేదీన ప్రారంభమయ్యే వసంత నవరాత్రోత్సవాలు 22వ తేదీ వరకు కొనసాగనున్నాయని, 10 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా 9 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పుష్పార్చనలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఉగాది రోజున అంగరంగ వైభవంగా అమ్మవారి వేండి రథోత్సవ ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలలో భాగంగా 21వ తేదీన శ్రీరామ రామనవమి వేడుకల్ని కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. 22వ తేదీన వసంత నవరాత్రోత్సవాలు ముగుస్తాయని పేర్కొన్నారు. అత్యంత వైభవంగా జరిగే ఈ ఉత్సవాలకు భక్తులు విశేషంగా తరలివచ్చి అమ్మవారి ఆశీర్వచనాలు పొందాలని కోరారు. మరోవైపు ఆలయ ప్రాంగణంలో ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు అమలులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 8వ తేదీన జరగనున్న పరిషత్ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. జిల్లా వ్యాప్తంగా 41 జడ్పీటీసీ, 648 ఎంపీటీసీల స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. గత ఏడాది నోటిఫికేషన్ మేరకు నామినేషన్లు వేసిన పలువురు అభ్యర్థులు మరణించడంతో జిల్లాలో 3 జడ్పీటీసీ, 3 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు 8వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నాయి. దానికి సంబంధించిన కౌంటింగ్ 10వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమై జరుగుతుంది. 10వ తేదీ మన కౌంటింగ్ కంప్లీట్ అవుతుంది. మన జిల్లాలో మొత్తం రూరల్ మండలాలు 49. ఈ మండలాల్లో 3 చోట్ల ఎన్నికలు నిలిపివేయబడ్డాయి. దీనికి ప్రధానమైన కారణం ఏమంటే అప్గ్రేడేషన్ ఇంటూ మున్సిపాలిటీస్ అవడంతో మనకు పెనమలూరు మండలము ఆగిపోయింది, అలాగే జగ్గాపేట, అలాగే మచిలీపట్నం. ఇక్కడ కొన్ని గ్రామాలు మున్సిపాలిటీస్లో విలీనం అవ్వడం వల్ల మనకు ఈ 3 మండలాల్లో ఆపివేయడం జరిగింది. అలాగే 2 మండలాలు మన జిల్లాలో ఏకగ్రీవం అయ్యాయి. దీంట్లో ఉంగుటూరు, మండవల్లి ఈ 2 మండలాల్లో ఏకగ్రీవంగా మనకు ఎన్నిక కాబడ్డారు. ఎన్నికల్లో మనకు ఈ 41 స్థానాలకు సంబంధించి 159 మంది అభ్యర్థులు మనకు పోటీలో ఉన్నారు. మనకు దీంట్లో అన్ని పార్టీల వారు మనకు అభ్యర్థులు 159 మనకున్నారు. అలాగే ఎంపీటీసీ స్థానాలు జిల్లాలో టోటల్గా 812. ఈ 812లో మనకు ఎన్నికలు నిలిపివేయబడినవి 89. ఈ 89లో 69 చోట్ల మనకు ఏకగ్రీవం అయ్యాయి. 69 చోట్ల ఏకగ్రీవము, 6 చోట్ల అభ్యర్థులు మరణించిన కారణంగా మనం ఎన్నికలు జరపట్లేదు. 14 చోట్ల మనకు ఈ అప్గ్రేడేషన్ అయ్యాయి కాబట్టి మున్సిపాలిటీస్ అక్కడ జరగట్లేదు. మనకు దీనికి సంబంధించి 8న ఎన్నికలు కాబట్టి ప్రచారము 6వ తేదీ వరకు మనకు అలో చేయడం జరుగుతుంది. ఇది ప్రతి ఎన్నికల్లో ఏవైతే మనకు గైడ్లైన్స్, ఎంసీసీ
కోడ్ ఉంటుందో అదంతా కూడా మనకు దీనికి అప్లై అవుతుంది ఇమిడియట్ గా దాన్ని అమలులోకి చేయాలని చెప్పేసి అన్ని టీమ్స్ ని కూడా ఫామ్ చేసి ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ లో అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది కురాన్ సందేశాలను జీవన విధానంలో అలవర్చుకొని ఉజ్వలమైన జీవితాన్ని గడపాలని దారుల్ ఉల్లం అరబిక్ పాఠశాల నిర్వాహకులు ఇలియాజ్ అహ్మద్ అన్నారు చిన్న వయసులోనే కురాన్ను కంఠస్థం చేసి గురువులుగా ఎదగడం సంతోషకరమన్నారు చిట్టినగర్ ఈద్గా షాదీఖానాలో దారుల్ ఉల్లం అరబిక్ పాఠశాల వార్షికోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా కురాన్ కంఠస్థం చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేసి సన్మానించారు అనంతరం ఇలియాజ్ అహ్మద్ మాట్లాడుతూ ఎటువంటి ఫీజులు లేకుండా అరబిక్ పాఠశాల రెసిడెన్షియల్ను నడిపిస్తున్నామని తెలిపారు 1989 నుంచి పాఠశాలను ప్రారంభించామని చెప్పారు ప్రస్తుతం 70 మంది విద్యార్థులు కోర్సును పూర్తి చేశారన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు అన్వరుల్లా ఫలక్ మాట్లాడుతూ అరబిక్ పాఠశాల సేవలను కొనియాడారు చిన్నతనంలోనే ఖురాన్ కంఠస్థం చేసి మసీదుల్లో గురువులుగా పనిచేయడం సంతోషకరమన్నారు ఖురాన్ కంఠస్థ చేసిన బాలలకు సర్టిఫికెట్ మరియు వారి సన్మాన ప్రోగ్రాం చేసినాము ఇక్కడ వచ్చిన అందరికీ లేడీస్ కానీ జెంట్స్ కానీ మన తెలిసిన పెద్దవాళ్ళు పొలిటికల్ లైన్లో ఉన్న వాళ్ళు కానీ ముస్లిం సాంప్రదాయానికి ఉన్న పెద్ద మనుషులు చాలామంది వచ్చారు చాలా సంతోషం అన్నమాట మనము ఈ అరబీ పాఠశాల రెసిడెన్షియల్ ఏ విధమైన ఒక పైసా ఫీజు లేకుండా మేము 1989 నుండి రెసిడెన్షియల్ అరబిక్ పాఠశాల నడిపిస్తున్నాము ఈ పాఠశాల షమా ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా వారి టేకప్లో పాఠశాల నడుస్తుంది హాస్టల్ కూడా ఉంది ఈ పాఠశాలలో 70 మంది ఖురాన్ కంఠస్థం చేశారు చూడకుండా చదివారు ఈ 70 మంది కూడా తమ తమ ప్రాంతాల్లో మసీదుల్లో పనిచేస్తున్నారు ఇది చాలా గౌరవమైన మాట దళిత బహుజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవాలను జరపనున్నామని మేళం భాగ్యారావు అన్నారు బాబు జగజ్జీవన్ రావు జయంతి 5వ తేదీ నుంచి 14వ తేదీ అంబేద్కర్ జయంతి వరకు పరిరక్షణ దినోత్సవాలు జరపాలని అన్ని సంఘాలకు పిలుపునిచ్చారు గాంధీనగర్లోని ఓ హోటల్లో కేవీపీఎస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మేళం భాగ్యారావు మాట్లాడుతూ ఏప్రిల్ మాసంలో ఎంతోమంది మహానుభావులు జన్మించారని తెలిపారు అందుకే ఏప్రిల్ 5 నుంచి రాజ్యాంగ పరిరక్షణ దినాలను జరిపేందుకు దళిత బహుజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్ణయించామన్నారు బాబు జగజ్జీవనరావు జయంతి సందర్భంగా ప్రారంభించి అంబేద్కర్ జయంతి వరకు కొనసాగిస్తామన్నారు రాష్ట్రంలోని అన్ని దళిత బహుజన ప్రజా సంఘాలు ఈ దినోత్సవాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు దళిత బహుజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బాబు జగజ్జీవనరామ్ గారి జయంతి ఏప్రిల్ 5వ తేదీ నుండి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఏప్రిల్ 14వ తేదీ వరకు రాజ్యాంగ పరిరక్షణ దినాలుగా జరపాలని రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి దళిత బహుజన ప్రజా సంఘాలు కుల సంఘాలు గిరిజన సంఘాలు అందరం కూడా సమైక్యంగా కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది ప్రధానంగా 5వ తేదీన మరి సామాజికవేత్తలు మహనీయులు ఈ ఏప్రిల్ మాసం అంతా కూడా మహనీయులు పుట్టినటువంటి నెల ఇది బాబు జగజ్జీవనరావు గారి జయంతి 5వ తారీఖున 11వ తేదీన మహాత్మా పూలే గారి జయంతి అదేవిధంగా ఏప్రిల్ 14వ తేదీన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి మార్చి 15వ తేదీన కాన్శీరామ్ గారి జయంతి నుంచి ఈ సామాజిక రాజకీయ అణగారిన కులాల యొక్క సమైక్యారాగంగా మరి అందరం ఏకగళంతో నెల రోజుల పాటు రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమానికి నాంది ప్రాస్థానంగా కార్యక్రమాలు కొనసాగిస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గానికి ఏకీకృత సంఘం ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘంలో ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జేఏసీని విలీనం చేస్తున్నట్లు జేఏసీ మాజీ చైర్మన్ పావులూరి హనుమంతరావు ప్రకటించారు మే 30వ తేదీన రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం ఎన్నికలు జరగనున్నట్లు వివరించారు కమిటీలు రద్దు చేసే చట్టబద్ధత ఆపద్ధర్మ అధ్యక్షులు బంగారు వెంకటేశ్వరరావుకు లేదని ఆయన స్పష్టం చేశారు
ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పావులూరి హనుమంతరావు మాట్లాడుతూ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘంలో ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జేఏసీని విలీనం చేశామని 15 సంఘాలు ఇందుకు అంగీకరించాయన్నారు. మే 30 తేదీన రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం ఎన్నికలు జరగనున్నాయని వివరించారు. గత నెల 30వ తేదీన ఆపద్ధర్మ అధ్యక్షులు బంగారు వెంకటేశ్వరరావు, కార్యదర్శి అశ్లేషచారి గుంటూరులో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి అన్ని కమిటీలు రద్దు చేస్తున్నామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జేఏసీ 25 లక్షల మంది విశ్వబ్రాహ్మణులకు అండగా ఉందని గుర్తు చేశారు. అనంతరం ఆ సంఘం ఎన్నికల అధికారి దనాలకోట కాళీశ్వరరావు మాట్లాడుతూ సంఘం ఎన్నికల ప్రకటనను మార్చి నెలలోనే ప్రకటించిందన్నారు. కొంతమంది నాయకులు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని, కోడ్ అమల్లో ఉన్నప్పుడు కమిటీని తొలగించే అవకాశం లేదన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 25 లక్షల మందికి అండగా నిలిచేదానికి రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం ఎలక్షన్స్ని నిర్వహించేదానికి ఆహ్వాన కమిటీ వారు, ఎలక్షన్ కమిటీ వారు, ఎలక్షన్ ఆఫీసర్ వారు గత నెల 21వ తేదీన విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. ఏప్రిల్ 28వ తేదీన నామినేషన్స్ ప్రక్రియ, అదేవిధంగా మే 30వ తేదీన ఎలక్షన్స్ జరగడానికి రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘానికి ఎలక్షన్ ప్రొసీజర్ డిక్లేర్ చేసి ఎలక్షన్ ప్రాసెస్ మొదలైన తర్వాత ఆహ్వాన కమిటీ, ఎలక్షన్ కమిటీ, సమన్వయ కమిటీలని, క్రమశిక్షణా కమిటీలని మేము రద్దు చేస్తున్నామని కూడా ప్రకటించడము ఇది హాస్యాస్పదమైనటువంటి చర్యగా మేము తెలియజేస్తా ఉన్నాము. ఏదైతే 31వ తేదీన నిర్వహించినటువంటి సమావేశానికి అర్హత చట్టబద్ధత లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చాలా క్లారిటీగా తెలియజేస్తా ఉన్నాము. ప్రశ్నించే ప్రతి ఒక్కరిని టెర్రరిస్టులుగా చూపేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందని ఆల్ ఇండియా దళిత రైతు ఫోరం స్టేట్ జనరల్ సెక్రటరీ కిషోర్ ఆరోపించారు. దేశంలో జరుగుతున్న దోపిడీ గురించి ప్రశ్నించే వారిపై ఎన్ఐఏను ఉపయోగించి దాడులకు తెగబడుతుందని మండిపడ్డారు. దర్యాప్తు పేరుతో ఎన్ఐఏ దాడులను ఖండించాలని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా దళిత రైతు ఫోరం స్టేట్ జనరల్ సెక్రటరీ కిషోర్ మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న దోపిడీ విధానానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న పౌరులను ఎన్ఐఏ ముసుగుతో బీజేపీ ప్రభుత్వం దాడులకు తెగబడుతుందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ భావోజాలంతో పనిచేస్తూ 130 మందికి పైగా పౌరులపై దాడులకు పాల్పడి వారిని టెర్రరిస్టులుగా చూపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారని ఆయన పేర్కొన్నారు. ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి దోపిడీ విధానాలకి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి పౌరులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద టెర్రరిస్టులుగా ముద్రేసి అరెస్ట్ చేసేటువంటి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఎన్ఐఏ అంటే నరేంద్ర మోడీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఎంఎస్ మోడీ అనేటువంటి గుజరాత్కు చెందినటువంటి ఒక ఆఫీసర్ డీజీగా పెట్టి నరేంద్ర మోడీ పనిచేస్తున్నాడు. అదేవిధంగా సిబిఐకి సంబంధించి కానీ, అదేవిధంగా ఐటీ దాడులకు సంబంధించి కానీ మొత్తం గుజరాత్ వాళ్ళని పెట్టించి దాడులు చేపించి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఆర్ఎస్ఎస్ భావజాలంతో పనిచేస్తూ ఆర్ఎస్ఎస్ మెయిన్ ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశానికి అనుగుణంగా పనిచేస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఎన్ఐఏ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 130 మందికి పైన కేసులు పెట్టి ఫస్ట్ ఏమి లేనట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత కొంతమంది మీద ఆ కేసులు పెట్టించి ఆ తర్వాత ఆ కేసుల్ని ఎన్ఐఏకి అప్పచెప్పడం అనేది ఇటు స్టేట్ గవర్నమెంట్కి కానీ అటు సుప్రీం హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని కానీ ఏటిని లెక్క చేయకుండా ఇప్పుడు టెర్రరిస్ట్ అనేటువంటి ముద్రేదను భారతదేశం పౌరులు ఎవరైతే ఉన్నారో పౌరులు మొత్తం టెర్రరిస్టులేనా? గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో పలువురు సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో మిగిలిన సిబ్బంది అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా 2వ దశ చాప కింద నీరులా విస్తరిస్తుంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఆందోళనకు గురిచేస్తుంది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో పలువురు సిబ్బందికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ కావడంతో మిగిలిన సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు.
ఉన్నతాధికారుల ఆదేశాలతో స్టేషన్ సిబ్బందికి అధికారులు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కరోనా తీవ్రత దృష్ట్యా స్టేషన్కు వచ్చే బాధితులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని సీఐ అంకమ్మరావు కోరారు. కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. విఆర్ఏ సంక్షేమానికి నిరంతరం కృషి చేసిన గొప్ప వ్యక్తి కైకాల గోపాలరావు అని ఆంధ్రప్రదేశ్ విఆర్ఏల సంఘం జనరల్ సెక్రటరీ పాపారావు తెలిపారు. విఆర్ఏల కోసం సంఘాన్ని ఏర్పాటు చేసిన గోపాలరావు మరణం తమకు తీరని లోటన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విఆర్ఏల సంఘం అధ్యక్షుడు కైకాల గోపాలరావు సంతాప సభ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పాపారావు మాట్లాడుతూ గోపాలరావు మరణం సంఘానికి తీరని లోటన్నారు. 40 సంవత్సరాల క్రితం సంఘాన్ని ఏర్పాటు చేసిన ఆయన విఆర్ఏల సంక్షేమానికి పాటుపడ్డారని పేర్కొన్నారు. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ నెరవేర్చినందుకు విశేష కృషి చేశారని చెప్పారు. ప్రస్తుత అధ్యక్షుడిగా తనను ఎన్నుకున్నందుకు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. విఆర్ఏల సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ అండి కైకాల గోపాలరావు గారు 22వ తారీఖుని గుండెపోటుతో మరణించారు. వారు ఈ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘాన్ని స్థాపించిన మహానుభావుడైన ఈ సంఘాన్ని స్థాపించి 40 సంవత్సరాలు కావచ్చింది. 40 సంవత్సరాల సుదీర్ఘంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన 13 జిల్లాల్లో పాటు కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో కూడా రాష్ట్ర నాయకుడిగా పనిచేసాడైనా పనిచేసి 22వ తారీఖుని మరణించారు. రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తూ ఆయన మరణించిన కారణంగా ఈ సంతాప సభ ఏర్పరచడం జరిగింది. ఆయన ఈ సంఘానికి తీరన లోటు. విఆర్ఏలు యావస్తూ సంఘాన్ని స్థాపించిన మహానుభావుడు కాబట్టి అనేక రకాలు ఈ సంఘానికి, ఈ సంఘం పెద్దలకి మరి ఎన్నో సేవలు చేసి ఈ కుటుంబాన్ని కాపాడిన గొప్ప ఘనత కలిగిన గోపాలరావు గారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆయా ప్రాంతాలకు బ్యాలెట్ బాక్సులను అధికారులు తరలిస్తున్నారు. జిల్లాలోని అవసరమైన ప్రాంతాలకు విజయవాడ నుంచి బాక్సులను చేరవేస్తున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు అధికారులు సన్నద్ధమవుతున్నాయి. 8వ తేదీన పోలింగ్, 10వ తేదీన కౌంటింగ్ చేపట్టనున్నట్లు ఎస్సీసీ ప్రకటించిన నేపథ్యంలో ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. పటిష్ట బందోబస్తు నడుమ ఎన్నికలను అన్ని శాఖల అధికారుల సమన్వయంతో నిర్వహించనున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని జిల్లాల అధికారులకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించడంతో పనుల్లో నిమగ్నమయ్యారు. కృష్ణా జిల్లాలోని అవసరమైన ప్రాంతాలకు బ్యాలెట్ బాక్సులను విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి తరలిస్తున్నారు. అధికారుల సూచనల మేరకు సిబ్బంది జాగ్రత్తలు పాటిస్తూ ఈ తరలింపు ప్రక్రియను చేపడుతున్నారు. ఇప్పటికే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోడ్ అమలవుతుండగా 6వ తేదీతో ప్రచారాలు ముగియనున్నాయి. ఆశా వర్కర్లను ఆరోగ్య కేంద్రాల ద్వారానే పని చేయించుకోవాలని యూనియన్ నాయకులు ప్రమీలా రాణి విజ్ఞప్తి చేశారు. గత 11 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం, అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు. వాంబే కాలనీ 60వ డివిజన్ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 11వ రోజు నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రమీలా రాణి మాట్లాడుతూ ఆశా వర్కర్లను పాత పద్ధతిలోనే పని చేయించుకోవాలని కోరారు. గత 11 రోజులుగా నిరసన కార్యక్రమం తెలుపుతున్నా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించడం దారుణమన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాత పద్ధతిలోనే 11 మంది ఆశాలను ఆరోగ్య కేంద్రం ద్వారా పని చేయించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కనకదుర్గ, రూపిణి, ధనలక్ష్మి, నాగమణి తదితరులు పాల్గొన్నారు. డివిజన్ సిఏటియు నాయకులు షేక్ ఫిరూ సాహెబ్ ఆశాల నిరసనకు సంఘీభావం తెలిపారు. వేసవి కాలంలో విజయవాడ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు విజయవాడ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ అందుబాటులోకి రానుంది. సోమవారం నుంచి అందుబాటులోకి రానున్న ఎగ్జిబిషన్ 2 నెలల పాటు కొనసాగనుంది. పీడబ్ల్యూ గ్రౌండ్ ఆవరణలో విజయవాడ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నిర్వాహకుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీకే రావు మాట్లాడుతూ విజయవాడ వాసులకు వేసవి కాలంలో ఆహ్లాదాన్ని పంచేందుకు ఎగ్జిబిషన్ను నిర్వహిస్తున్నామని తెలిపారు. సుమారు 100 స్టాల్స్ను ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశామని తెలిపారు. వివిధ డిజైన్లతో కూడిన వస్త్రాలతో పాటు గృహాలంకరణ వస్తువులు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. భారీ జెయింట్ వీలుతో పాటు అన్ని వయసుల వారు సంతోషంగా గడిపేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. మరోవైపు ఫుడ్ కోర్టును కూడా అందుబాటులో ఉంచామని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎగ్జిబిషన్ను సందర్శించాలని కోరారు. నగర ప్రజలకు ముందుకొస్తుంది, నగర ప్రజలను ఆరాధించడానికి సిద్ధమైంది విజయవాడ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్. ఈ యొక్క ఎగ్జిబిషన్ ఏప్రిల్ 1 నుండి మే 31వ తారీఖు వరకు జరుగుతుంది. ఈ యొక్క ఎగ్జిబిషన్లో దాదాపుగా 100 స్టాల్స్తో నిర్మించడం జరిగింది. చేనేత మరియు హస్తకళలు, జౌలి ఉత్పత్తులు, కలంకారీ,
బెంగాలీ కాటన్, రాజస్థాన్ శారీస్, కాశ్మీరీ సిల్క్స్, అంతేకాకుండా టెర్రకోట బొమ్మలు, సారంగపూర్ ఐటమ్స్, అనేకటువంటి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి స్టాల్ ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా లేటెస్ట్ అత్యాధునిక ఎంబీజ్మెంట్ రైట్స్, రాష్ట్రంలోనే అతిపెద్దదైనటువంటి 26 బకెట్లో కూడినటువంటి జెయింట్ వీల్, అదేవిధంగా కొలంబస్, సెలంబో, డ్రాగన్ ట్రైన్, కప్ అండ్ సాసర్, బ్రేక్ డ్యాన్స్, ఈ విధమైనటువంటి ఎంబీజ్మెంట్స్ మా యొక్క ఎగ్జిబిషన్లో సందర్శకులకు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా నోరు నుంచే ఫుడ్ కోర్ట్స్, 20 రకాల దోశలు, బజ్జీ స్టాల్, అప్పడాల స్టాల్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ విధంగా అనేక విధమైనటువంటి తిరుబండారాలు కూడా అందుబాటులో కలవు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. పశ్చిమంలో పర్యటించిన మంత్రి వెల్లంపల్లి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, కరోనాపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశం. ఎస్సీసీతో భేటీ అయిన పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు, పరిషత్ ఎన్నికల నిర్వహణపై పలు ఆదేశాలు జారీ చేసిన నీలం సాహ్ని. దేశంలో ఉగ్రరూపం దాల్చిన కరోనా, ఒక్కరోజులోనే 89,000కు పైగా కొత్త కేసులు, 714 మంది మృతి. గుణదల విద్యుత్ సబ్స్టేషన్ ప్రాంగణంలో భారీ అగ్ని ప్రమాదం, లక్షలు విలువ చేసే పరికరాలు అగ్నికి ఆహుతి, మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. ఇంతటితో ఏసీటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.